ఈరోజు గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటి రామారావు అన్న గారి పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో గిఫ్టీ స్మైల్ పేరు కింద అనేక మంది పేదల ముఖాలలో ఆనందం చూడాలని, చిరునవ్వు చూడాలనే కార్యక్రమంలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఇల్లు కట్టించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నా జన్మదినం సందర్భంగా కొండ రాజేశ్వరి చాలా రోజులుగా ఇంత గుడిసెలో ఉంటా ఉన్నది. ఇది సింగరేణి స్థలంలో కట్టుకున్నటువంటి ఇల్లు. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క ఇంటి నిర్మాణం కోసం పూర్తిగా నేనే డబ్బులను వెచ్చించి ఈ యొక్క కుటుంబానికి, నా చిన్ననాటి నుండి ఉన్నటువంటి సన్నిహిత కుటుంబం కుటుంబానికి అండగా ఈ యొక్క ఇల్లు నిర్మాణాన్ని చేసి ఈరోజు ఈ యొక్క జన్మదినం కింద గిఫ్టీ స్మైల్ కింద ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సహాయం చేసేటువంటి కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం. 9 ఏళ్ల కాలంలో అనేక మందికి అనేక విధాలుగా ఉపయోగపడ్డాం, అనేక విధాలుగా సేవలు చేసినాం. ఇక రాబోయే కాలంలో కూడా చాలా చేయాల్సింది ఉంది, తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కొండ రాజేశ్వరికి, వాళ్ళ బిడ్డకు, కొడుకు ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా నా కుటుంబ సభ్యులుగా వారికి అండగా ఉంటాను. తప్పకుండా వారికి ఏ సహాయమైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సహాయమైనా కూడా అందిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. జిల్లాలో మేము ఉన్నాము మా కుటుంబ సభ్యులతో పాటు. అయితే మా తండ్రి 5 సంవత్సరాల క్రితం అయితే మాకు ఎండకు ఎందుకు బాణానికి తడుచుకుంటూ చాలా కష్టపడుతూ ఉన్నాము. ఓసీపీ దెబ్బలకు కూడా క్రాక్ వచ్చేసి కూలిపోయే దశలో ఉన్న మాకు మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కుంకంటి చంద్రన్న గారు మాకు మా కుటుంబ సభ్యుల యొక్క బాధ తెలుసుకొని ఈ ల్యాండ్ సింగరేణి ల్యాండ్ అయినా కానీ చాలా వాచ్మెన్తో చాలా ప్రాబ్లం ఉన్నప్పటికి కూడా ఇవన్నీ మా ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తూ మాకు గిఫ్టీ స్మైల్ కింద చంద్రన్న గారు పత్రిక సందర్భంగా మాకు ఒక నీడ లేని మాకు ఒక నీడ కల్పించి ఈరోజు నా కుటుంబానికి అండగా ఉన్నందుకు కోరికంటి చంద్రన్న గారికి నా జీవితకాలం నేను నిలబడి ఉంటాను. అదే మా కుటుంబ అలా నేను నిలబడి ఉంటూ మరొకసారి నేను నెక్స్ట్ ఇయర్ కూడా అన్న ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ